హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. సో ఈరోజు నుంచి ఈసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది, అంటే ఈసెట్ అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో ఈ అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు లేకపోతే కౌన్సిలింగ్ కావచ్చు, మనం ఎంత ఫీజు కట్టాలి, తర్వాత ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడు హాజరు కావాలి, ఏమేమి సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఫీజు ఎలా కట్టాలి, ఓకేనా? ఇవన్నీ మనం ఇప్పుడు క్లియర్గా నీట్గా తెలుసుకుందాం, ఓకేనా? సో కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు, ఓకే? సో ఇంకా లేట్ చేయకుండా ఈసెట్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఎస్, సో ఇది నోటిఫికేషన్ అన్నమాట, ఈసెట్ 2020 అడ్మిషన్స్ నోటిఫికేషన్ అన్నమాట. చూడండి, ఇక్కడ చూడండి, ఏపీ ఈసెట్ 2020 అడ్మిషన్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫేస్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఓకే, సో ఇక్కడ నేను మొత్తం చెప్పకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను చెప్తాను. సో ఈ నోటిఫికేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తానన్నమాట, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది మీరు చదువుకోవచ్చు కావాలంటే, ఓకేనా? సో నేను ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తాను. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, సో ఇక్కడ ఓసీబీసీ అయితే 1200 కట్టాలి, ఎస్సీ ఎస్టీ అయితే 600 రూపీస్ కట్టాలి, ఓకేనా? సో ఎలా కట్టాలంటే ఇక్కడ చూడండి, విజిట్ https://apiset.nic.in ఈ వెబ్సైట్ విజిట్ చేయాలి. విజిట్ చేసి పే ప్రాసెసింగ్ ఫీజ్ దానిపైన క్లిక్ చేయాలి. దాని తర్వాత ఎంటర్ ఏపీ సెట్ ఈసెట్ హాల్ టికెట్ నంబర్ అండ్ ర్యాంక్ కార్డ్. సో ఇవి రెండు ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ పే ఫీ ఆన్లైన్ అని ఇది క్లిక్ చేయాలి, దీనిపైన క్లిక్ చేయాలి. ద క్యాండిడేట్ విల్ బి డైరెక్టెడ్ టు పేమెంట్ గేట్వే. సో అక్కడి నుంచి మీకు డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి తీసుకుపోతుంది. అక్కడ మీరు క్రెడిట్ కార్డ్ నంబర్ కానీ డెబిట్ కార్డ్ నంబర్ కానీ ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి మీరు ఫీజు అయితే కట్టేయచ్చు, ఓకే? తర్వాత వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ క్లిక్ ఆన్ ద ప్రింట్ బటన్ అండ్ టేక్ ద ప్రింట్అవుట్. సో పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత అది ప్రింట్అవుట్ అనేది మీరు తీసుకోవాలి కంపల్సరీగా, ఓకేనా? సో అది తర్వాత ఇక ఒక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు. సో దీని ప్రకారం దీని మీనింగ్ ఏంటంటే, డ్యూరింగ్ ద పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ సమ్టైమ్స్ డ్యూ టు ద నెట్వర్క్ డిలేస్ పేమెంట్ మేడ్ బై ద క్యాండిడేట్ మే నాట్ బి సక్సెస్ఫుల్. సో కొన్నిసార్లు పేమెంట్ చేసినప్పుడు అది సక్సెస్ఫుల్గా రాకపోవచ్చు అని చెప్తున్నారు, ఓకేనా? తర్వాత ఇన్ సచ్ కేసెస్ క్యాండిడేట్స్ నీడ్ టు పే ద ప్రాసెసింగ్ ఫీ వన్స్ అగైన్ అండ్ అమౌంట్ డెబిటెడ్ డ్యూ టు ద ఫెయిల్ ట్రాన్సాక్షన్ విల్ బి రెమిటెడ్ బ్యాక్ ఇన్ టు ద రెస్పెక్టివ్ అకౌంట్ విత్ ఇన్ 4 వర్కింగ్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్, ఓకే? కొన్నిసార్లు మీ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది, అమౌంట్ మీ బ్యాంక్లో నుంచి కట్ అయిపోయినా సరే ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ మీరు అప్లై చేసుకొని అమౌంట్ పే చేయాలి. సో అంతకుముందు ఏదైతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందో, సో అమౌంట్ అనేది మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది అన్నమాట, 3 to 4 డేస్లో పడిపోతుంది, ఓకే? అది దాని మీనింగ్. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఓకే. సో ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఆన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ లాగిన్ ఐడి నంబర్ విల్ బీ ప్రొవైడెడ్ త్రూ ఎస్ఎంఎస్ ఫర్ ద మొబైల్ నంబర్. సో ఫీజు కట్టిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నంబర్ లాగిన్ ఐడి ఇస్తారంట. దాని తర్వాత ఓకే, వెరిఫైడ్ త్రూ కౌన్సిలింగ్ ఫార్ కంప్లీట్ ఎస్ఎంఎస్, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే, ఆన్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద డిస్ప్లేడ్ డేటా, ఓకే, అవి రెండు ఎంటర్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ వస్తాయి, అవి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఓకే? తర్వాత లాగిన్ ఐడి, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ ఆల్రెడీ క్రియేటెడ్ కెన్ బి యూజ్డ్ టు ఎంటర్ ద ఆప్షన్స్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ ఫెసిలిటీ. సో లాగిన్ ఐడి, తర్వాత హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ అన్నీ క్రియేట్ చేసిన తర్వాత మనము వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేసుకోవచ్చు, ఓకే? నెక్స్ట్, సో ఇదంతా ఇందులో ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక, యువర్ సర్టిఫికేట్ నాట్ వెరిఫైడ్
ప్లీజ్ కాంటాక్ట్ నియరెస్ట్ హెల్ప్ సెంటర్. అంటే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కాకపోతే మీరు నియరెస్ట్ హెల్ప్ సెంటర్ దగ్గర వెళ్ళాలి. ఓకే, సో ఇదంతా వద్దునండి. ఓకే, సో ఇక్కడ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది మీరు ఇంటర్నెట్కి పోతే ఈజీగా తెలిసిపోతుంది ఎలా చేయాలనేది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇదన్నమాట, సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్స్, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, ఏపీఈసెట్ 2020 ర్యాంక్ కార్డ్, ఏపీఈసెట్ 2020 హాల్ టికెట్, డిగ్రీ మార్క్స్ మార్క్ లిస్టు, తర్వాత ప్రొఫెషనల్ డిప్లొమా సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 7th టు డిప్లొమా, 9th టు డిగ్రీ బీఎస్సీ మ్యాథ్స్ క్యాండిడేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఫర్ ది పీరియడ్ ఆఫ్ 7 ఇయర్స్, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్, ఎంప్లాయర్ సర్టిఫికేట్. ఒకవేళ మీ పేరెంట్స్ కనుక ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఉంటే కనుక సో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, తర్వాత ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అదే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ 2020 to 2021 ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి, క్యాండిడేట్స్ క్లైమింగ్ రిజర్వేషన్, ఎన్సీసీ స్పోర్ట్స్ అదేమన్నా రిజర్వేషన్ మీకు కావాలనుకుంటే కనుక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఓకే, సో ఇదంతా మొత్తం సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి వస్తుంది. మైనారిటీస్, ద ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ ట్రాన్స్ఫర్ టీసీ సర్టిఫికేట్ ఆఫ్ ద ఎస్ఎస్సీ కంటైనింగ్ ద రిలీజియన్. ఓకే, టీసీ ఇవ్వాలి వీళ్ళు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఓకే ఇక్కడ మనకి ర్యాంక్స్ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ ఇంక్లూడింగ్ ఫార్మసీ అండ్ బీఎస్సీ మ్యాథ్స్ క్యాండిడేట్స్ హూ డేటా ఈస్ నాట్ వెరిఫైడ్ ఆన్లైన్ అట్ ద హెల్ప్ లైన్ సెంటర్స్ యాజ్ పర్ ద ఆన్సర్. ఓకే, సో రిపోర్టింగ్ టైం 9 AM అండ్ ఎవ్రీడే. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్స్ కాల్డ్ 5th వచ్చేసి 1 to 10,000 నుంచి, 6th అంటే రేపు 10,001 నుంచి 20,000 వరకు, 7th 20,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ హాజరు కావచ్చు. ఇది ఏదంటే షెడ్యూల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్ ద బ్రాంచెస్ ఇంక్లూడింగ్ ఫార్మసీ అండ్ బీఎస్సీ మ్యాథ్స్ క్యాండిడేట్స్ హూస్ డేటా ఈజ్ నాట్ వెరిఫైడ్ ఆన్లైన్ అట్ ద ఓకే అంటే మీ డేటా ఆన్లైన్లో వెరిఫై కాకపోతే మీరు అటెండ్ కావాల్సి వస్తుంది ఇక్కడ. ఓకేనా, తర్వాత ఇది వచ్చేసి షెడ్యూల్ ఫర్ సెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్ ద బ్రాంచెస్ ఇంక్లూడింగ్ ఫార్మసీ అండ్ బీఎస్సీ మ్యాథ్స్ ఫర్ పిహెచ్సిఐపి ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్ కేటగిరీస్ అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, ఓన్లీ రిపోర్టింగ్ టైం ఇస్ 9. ఓకే, నెక్స్ట్ 6th వచ్చేసి సిఐపి ఎన్సిసి స్పోర్ట్ గేమ్స్, 7th పిహెచ్ ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సో ర్యాంక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు, 1 to last 1 to 15,000 1 to 15,000 1 to last వచ్చారని అసలు చూసుకోండి. తర్వాత ఇక్కడ షెడ్యూల్డ్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఇంక్లూడింగ్ ఫార్మసీ అండ్ బీఎస్సీ మ్యాథ్స్ క్యాండిడేట్స్, 6th 1 to last ర్యాంక్, 8th అంటే 6th నుంచి 8th వరకు, ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు పార్టిసిపేట్ చేయొచ్చు అంట. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్స్ విల్ బి ఫ్రోజన్ ఫ్రమ్ 8/11/2020 అట్ 6 PM. ఓకే, అలాట్మెంట్స్ విల్ బి ప్లేస్ ఇన్ ద వెబ్సైట్ ఆన్ 10/11/2020 ఆఫ్టర్ 6 PM. ఓకే, సో టోటల్ అలాట్మెంట్ అనేది మనకి టెన్త్ ఈవినింగ్ 6 అంతా అయిపోతుంది అన్నమాట. ఓకేనా, తర్వాత లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాడు, శ్రీకాకుళం విజయనగరంలో ఒకటి ఉంది, విశాఖపట్నం, కాకినాడ, వెస్ట్ గోదావరి డిస్టిక్, విజయవాడ గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపూర్, కర్నూలు. సో ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నమాట. ఓకేనా, సో కింద మనకి హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇచ్చాడు, ఏమైనా ఈ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ఫీజు కట్టడం గురించి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే డౌట్స్ అన్నీ ఈ నంబర్స్ ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు, 8106876345
నెక్స్ట్ 8106575234 7995865456 ఈ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు డౌట్స్ అన్నీ. సో మ్యాక్సిమం నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేశానండి. సో ఇంకా మీరు నీట్గా చూసుకోవాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని నీట్గా చదువుకోండి, ఓకేనా? సో ఇంక దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.